వైసీపీ కార్యకర్తల మారి అధికార పార్టీ సేవలు తెలుస్తున్న ఏపీ పోలీస్ బాసులపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. కొందరు రాజకీయ ఆకాంక్షలతో పొలిటికల్ బాసులకు పోలీస్ సేవలు అందిస్తున్నారు. అయితే పోలీస్ బాసులకు రిటైర్మెంట్ పొలిటికల్ బెనిఫిట్స్ ఎరవేసి అధికార పార్టీ పబ్బం గడుపుకుంటోంది. ఓ సీనియర్ ఐపీఎస్కు రాజ్యసభ తాయిలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెచ్చిపోయినట్లు చెబుతున్నారు. పోలీసులలో రాజ్యసభకు వెళ్లే అర్హత నీకు కాక ఇంకెవరికుందన్నా అని పొలిటికల్ బాసును ఎరవేసినట్లు సమాచారం. కాకీలతో ఇద్దరు బాస్ హామీలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినా ఖాకీ బాసుల తీరు మాత్రం మారలేదు. అధికార పార్టీ సేవలు తరించేందుకు వారి ఆరాటం అలాగే ఉంది. గాడి తప్పిన ఖాకీలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. విజయవాడలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పోలీసుల తీరును కేంద్ర ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఐఏఎస్ ఐపీఎస్ల తీరు మార్చుకోవాలని హెచ్చరించింది. తాజాగా పలువురు సీనియర్ ఐపీఎస్లపై ఈసీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. వీటిని ఈసీ నిశితంగా పరిశీలిస్తోంది. త్వరలో ఖాకీ బాసులపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఐపీఎస్ అధికారుల తీరుపై ఈసీ ఆరా తీస్తోంది. దీంతో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న ఐపీఎస్ అధికారులలో గుబులు మొదలైంది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ సుభాన్. ప్రధాని మోడీ పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో భద్రతా వైఫల్యం పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది భద్రతా వైఫల్యం కాదు, పోలీసుల ఉద్దేశపూర్వక వైఫల్యం అని చెప్పేసి టీడీపీ బీజేపీ జనసేన నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పోలీసులు ప్రధాని సభకు ఆటంకం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని చెప్పేసి ఈ అంశానికి సంబంధించి ఎస్సీఓ ఎంకే మీనాతోటి ఈరోజు కొద్దిసేపటి క్రితం టీడీపీ బీజేపీ జనసేన నేతలు కలిసి ప్రధానంగా నలుగురు పోలీసుల ఉన్నతాధికారులపైన వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వాళ్ళు డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, అదేవిధంగా గుంటూరు రేంజ్ పాలరాజు, అదే పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయుల పేర్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా వీళ్ళు టీడీపీ బీజేపీ వైసీపీ నేతలు ఆరోపించే అంశం ఏంటంటే, ఇప్పటికే రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా కూడా పోలీసులుగా కాకుండా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వైసీపీ నేతలతో అంటకాగుతూ వైసీపీ నేతలు ఆదేశాలే రాజ్యాంగం అన్న విధంగా వాళ్ళ ప్రవర్తన తీరు ఉంది. సో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ తీరు మారుతుందంటే అది మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ఐపీఎస్లపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సీఈఓకి ఫిర్యాదు చేశారు. ఈ సీఈఓకి ఫిర్యాదు చేసిన అంశానికి సంబంధించి టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఏపీ పోలీసుల తీరు మారలేదు, లక్షల మంది ఈ ప్రధాని మోడీ సభకు వస్తారు కాబట్టి దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు చేయమని మేము ఈ నెల 12వ తారీఖునే పోలీస్ శాఖను కోరాము. మేము భద్రతా ఏర్పాట్లు చేయమని పోలీస్ శాఖను కోరితే ఆ సభను చిన్నాభిన్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని చెప్పేసి వల్ల రామయ్య తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ పోలీసుల భద్రతా వైఫల్యానికి సాక్షిభూతం ఏంటంటే, ప్రధాని మోడీ కూడా ప్రోటోకాల్ అనే దాన్ని పక్కన పెట్టి విద్యుత్ స్తంభాలు ఎక్కిన వాళ్ళు దిగండి, మీ ప్రాణాలు చాలా విలువైనయి అని చెప్పేసి ప్రోటోకాల్ను పక్కన పెట్టి ప్రధానమంత్రి అభ్యర్థించాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఇది పోలీసు వైఫల్యానికి ఇంతకు మించిన తార్కాణం ఏముంటుందని చెప్పేసి కూడా వల్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఆ పదవిలో ఉండే అర్హత లేదు. గుంటూరు రేంజ్ పాలరాజు సెక్యూరిటీ, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇక పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి అయితే ఆయన వైసీపీ కార్యకర్తగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇంత వైఫల్యానికి జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకోనట్లు వ్యవహరించిన ఐజీ సీతారామాంజనేయులు వ్యవహరించేది ఇటువంటి తీరులో వ్యవహరించకూడదని చెప్పేసి కూడా వల్లరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురిని కూడా
ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చెప్పేసి కూడా వరలరామయ్య డిమాండ్ చేశారు. వీళ్ళు కానీ ఎన్నికల విధుల్లో ఉంటే దొంగ ఓట్లు వీళ్లే స్వయంగా దొంగ ఓట్లు వేయించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఎన్నికలు సజావుగా జరగాలి అని చెప్పారంటే ఈ నలుగురిని కూడా విధుల నుంచి తక్షణమే తొలగించాలి, ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని చెప్పేసి వరలరామయ్య డిమాండ్ చేయడం జరిగింది. ప్రధాని సభలో కరెంటు పోతే పోలీసులు పట్టించుకునే పరిస్థితి కూడా నిన్న కనిపించింది. నిన్న ఐజీ పాలరాజు ఏదైతే విధులు నిర్వర్తించాడో దానికంటే కానిస్టేబుల్ డ్యూటీ బాగా చేస్తాడని చెప్పేసి కూడా వరలరామయ్య పరుష పదజాలంతో విమర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే సందర్భంలో వరలరామయ్య కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు అంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ డీజీ సీతారాం ఆంజనేయులు వీళ్ళిద్దరూ కూడా మేము రాజీనామాలు చేసి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారని కూడా వరలరామయ్య ఆరోపించారు. అదేవిధంగా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి అయితే నేను ముందుగానే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన అంటున్నాడని కూడా వరలరామయ్య కొంచెం తీవ్రమైన ఆరోపణలే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక బీజేపీ నేత పాతూరి నాగభూషణం అయితే కనీసము ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడంలో కూడా పోలీసులు సక్సెస్ కాలేదు. అక్కడ కూడా వాళ్ళ వైఫల్యం కనిపిస్తూ ఉంది. మేము మా బీజేపీ నేతలైన మా పాసుల కోసం కూడా మేము ఢిల్లీ నుంచి ఫోన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి సంబంధించిన ఆరుగురు మహిళలు ప్రధాని మోడీని సన్మానిద్దామని చెప్పంటే అందుకు కూడా స్టేట్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆటంకాలు సృష్టించిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా పాతూరి నాగభూషణం ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రధాని మోడీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా సభలు కూడా ఏపీలో జరగనున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే భద్రతాపరంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి వాటిని నివారించాలని చెప్పేసి కూడా కోరారు. ఇక జనసేన నేత బండ్రెడ్డి రామకృష్ణ అయితే ఏదైతే నిన్న ప్రధాని సభ జరుగుతూ ఉంటే పల్నాడుకు ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆ సభా ప్రాంగణంలో లేకపోవటం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ప్రాంగణంలో లేడు, ఆఫీసులో కూర్చున్నాడు. అంటే ఒక ప్రధాని సభలో పాల్గొంటే ఆ ప్రాంతానికి సంబంధించి శాంతి భద్రతలు మానిటరింగ్ చేసే ఎస్పీనే సభా ప్రాంగణంలో లేకుండా ఆయన ఆఫీసులో కూర్చున్నాడు అని చెప్పంటే వాళ్ళు మోడీ సభ పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందని చెప్పేసి బండ్రెడ్డి రామకృష్ణ ఆరోపణలు గుప్పించాడు. అయితే నిన్నటి నుంచి ప్రధాని సభలో పోలీసు వైఫల్యము తర్వాత ఏపీ పోలీసుల తీరు పట్ల విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా అసలు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని చెప్పంటే దీనికి సంబంధించి ఒక్కొక్కరికి సంబంధించి కథనం వెలుగు చూస్తూ ఉంది. ఒక పోలీసు బాస్ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి అధికార పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత అన్న ఐపీఎస్ అధికారుల్లో రాజ్యసభకు వెళ్లే అర్హత నీకంటే ఎవరికి ఉందన్నానని చెప్పేసి ఆయన ఒక మాట అనగానే ఈయన నేను రిటైర్ అయిపోయినమ్మండి నాకు రాజ్యసభ అప్పగిస్తారు అని చెప్పేసి ఆయన ఇప్పటికే రెచ్చిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో రాజ్యసభ తాయిలము అంటే రిటైర్ అయిపోయిన తర్వాత పొలిటికల్ బెనిఫిట్స్, పోలీసు బాసులు రిటైర్ అయిమెంట్ అయిపోయిన తర్వాత పొలిటికల్ తాయిలాలు ఏవైతే ఉన్నాయో ఆ తాయిలాలు ఆశ చూపి వీళ్ళు అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమించి అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా వీళ్ళని మానసికంగా ట్యూన్ చేశారని చెప్పి అన్నారంటే సైకలాజికల్గా మానసికంగా వాళ్ళందరినీ కూడా నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నీకేమన్నా ఒక ఇబ్బంది ఉంటే కాపాడటానికి మేము ఉండాము, ఒకవేళ జరిగినప్పటికీ కూడా నేను రాజ్యసభలో కూర్చోబెడతాం ఇదేముంది అని చెప్పేసి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళతోటి సైకలాజికల్గా వాళ్ళ మైండ్ని మార్చినట్టు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పొలిటికల్ బాస్ ఇచ్చిన హామీ మేరకు తాను రాజ్యసభ సభ్యుడిగా ఊహించుకుంటూ ఇప్పటికే అడ్డగోలుగా ఆ అధికారి ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి కూడా పోలీస్ సర్కిల్స్ నుంచే ఒక సమాచారం పైన విస్తృతంగా చర్చ సాగుతూ ఉంది. అదేవిధంగా మరో పోలీస్ బాస్కి అయితే ఎమ్మెల్సీ ఇస్తామని, ఒకరికి మంత్రి పదవి ఇస్తాము. సో ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి ఎటువంటి అక్రమాలైనా అడ్డదారులకైనా కానీ గడ్డదారులనైనా వెళ్ళి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేట్టు మీరు చూసుకోండి అని చెప్పి అనడంతో వాళ్ళు ఇష్టానుసారం రెచ్చిపోతూ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కోడి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎన్నికల నిబంధనలు పాటించకుండా ఏదైతే ఈసీ మన చర్యల్ని ప్రతి చర్యను కూడా గమనిస్తుందనే స్పృహ లేకుండా అడ్డగోలుగా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ సభ అయినప్పుడు పోలీస్ శాఖ అది మొత్తం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అక్కడ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులను కూడా బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రధాని మోడీ సభలో భద్రతా వైఫల్యానికి పోలీసులు కారణమయ్యారంటే
అంటే వీళ్ళ మైండ్ని ఏ విధంగా పొలిటికల్ బాసులు ట్యూన్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది పోలీసు బాసులు వాపోతా ఉన్నారు. గతంలో కూడా చూసాం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలువురు పోలీసులు అధికార పార్టీకి ఊడిగం చేసి ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో కూడా స్టేట్ ఎన్నికల కమిషనరు దీనికి సంబంధించి అధికారుల తీరును నిశ్చితంగా పరిశీలించి కొంతమంది పోలీసుల పైన చర్యలకు సిఫార్సు చేశారు. అయితే ఆ నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వము తప్పిదాలకు పాల్పడిన పోలీసులందరినీ కూడా వెనకేసుకొచ్చి వాళ్ళని కాపాడింది. వాస్తవంగా ఎన్నికల కమిషనర్ ఏ ఎన్నికల్లో అయినా కానీ ఎన్నికల అధికారి ఒక పోలీస్ అధికారి పైన చర్యలకు సిఫారసు చేస్తే ఆ అధికారి కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ తర్వాత భవిష్యత్తులో వచ్చే ఎటువంటి ఎన్నికలలో కూడా విధులు నిర్వర్తించడానికి అనర్హులు అవుతారు. ఇది ఒక నిబంధన, అది ఖచ్చితమైన ఎన్నికల నిబంధన. ఒక ఎన్నికల్లో వేటు పడిందంటే ఇక భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో కూడా పాల్గొంటారు. కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే ఏపీలో గతంలో స్టేట్ ఎన్నికల కమిషనర్ సిఫార్సుతో అంటే సస్పెన్షన్ సిఫార్సుతో వాళ్ళపైన వేటు వేయాలని చెప్పేసి సిఫార్సుకు గురైన ఆ పోలీసులు ఇప్పటికీ ఏపీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ గతంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి వీళ్ళందరి పైన కూడా ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేసి వీళ్ళు ఏదైతే అధికార పార్టీ కార్యకర్తలా గౌరవిస్తున్న వీళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల కమిషనర్కి పలువురు ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తూ ఉంది. అదీకాక ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే ఇటీవల విజయవాడలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఎన్నికల సమీక్షకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగ్లో కూడా పలువురు ఐఏఎస్ ఐపీఎస్ తీరును కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా తప్పుపట్టింది. మీ ప్రవర్తన మార్చుకోండి, ప్రవర్తన మీరు మార్చుకోక పోతే మిమ్మల్ని మేము మార్చాల్సి ఉంటుంది, అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ పదజాలంతో హెచ్చరించింది. అదే కాక ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు ఉన్నాయి అన్నిటి కూడా సవివరంగా కేంద్ర ఎన్నికల సంఘమే వివరించింది. అంటే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఎన్నికల అంశానికి సంబంధించి ఎన్నికల సమాయత్తానికి సంబంధించి నిర్వహించిన సమావేశంలో ఐఏఎస్లు ఐపీఎస్ల వైఫల్యాలను ఎండగడుతూ మీ పరిధుల్లో ఎటువంటి ఉల్లంఘనలు జరుగుతున్నాయి, మీరు ఏ విధంగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు అన్ని కూడా సవివరంగా వీళ్ళకి వివరించడంతో వివరించిన పరిస్థితిని కానీ మనం చూస్తే ఎప్పటి నుంచో ఏపీలోంచి పరిస్థితులని కేంద్ర ఎన్నికల సంఘం చాలా నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఒక లిస్ట్ అనేది తయారైందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అందంటే ఆ లిస్టులో దాదాపుగా 10 నుంచి 12 మంది సీనియర్ ఐపీఎస్ల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ వైఫల్యాలకు సంబంధించి వాళ్ళు కానీ ఎన్నికల విధుల్లో కానీ ఉంటే ఎన్నికలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సక్రమంగా జరగవు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం భావనగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఏవైతే తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఒకరిద్దరు అధికారులపైన వేటు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైనట్టు తెలుస్తూ ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒకళ్ళు ఇద్దరు పైన వేటు వేస్తే అక్కడ యంత్రాంగం మారే పరిస్థితి కనపడలేదు. సో వాళ్ళకు ఒక భారీ షాక్ ఇవ్వాలని చెప్పేసి ఎంతమంది కంటే దాదాపుగా 10 నుంచి 12 మంది పైన వేటు వేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఆలోచిస్తుందని చెప్పేసి ఒక సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాల్లో ఏదైతే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న కొందరు పైన వేటు వేసింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్కు సంబంధించిన డీజీపీ పైన వేటు వేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ల హోంశాఖ కార్యదర్శులను తొలగించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తదుపరి చర్య ఏపీ పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉందని చెప్పేసి పోలీస్ సర్కిల్స్ సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఏపీలో చాలా పెద్ద పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆగడాలు చాలా పరాకాష్ఠకు చేరుండయి. సో ఈ సమూలను ప్రక్షాళన చేసే దిశగా ఏపీ పైన కొంత సమయం తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆ కసరత్తు పూర్తయితే ఏపీలో కూడా పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల పైన కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఏపీలో జరిగిన పరిణామాలు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు వీటన్నిటికీ సంబంధించి కూడా ఈసీ క్షుణ్ణంగా ఆరా తీస్తున్న పరిస్థితుల్లో ఏపీ పోలీసు శాఖలో కొంత కలకలం అయితే బయలుదేరింది. ఈసీ వేటుకు గురయ్యేది ఎవరు అనని చెప్పేసి కొంత ఆందోళన పోలీసు వర్గాల్లో కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికల సంఘం కానీ ఒక్కసారి కానీ చర్య తీసుకుందంటే అది ఆ అధికారి కెరీర్లోనే ఒక పూర్తి స్థాయి మచ్చగా నిలబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి రీపోలింగ్ అవకాశం లేని ఎన్నికలు నిర్వహించి తీరాలి అనే ఒక పట్టుదలతో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్న నేపథ్యంలో కళంకిత అధికారుల పైన
వేటు వేసి ఎంతమంది ఉంటే గాడి తప్పుతున్న అధికారులందరినీ కూడా సమూలంగా ప్రక్షాళన చేసే ఒక దిశగా కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుందనే సమాచారం ఇక్కడ కొంత పోలీస్ శాఖలో కొంత ఆందోళన కలిగిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఏపీలో ఏం జరుగుతుంది, ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించి చర్యలు శ్రీకారాన్ని చుట్టిన నేపథ్యంలో ఏపీలో భారీ స్థాయిలో వేటు పడుతుంది, భారీ స్థాయిలో అధికారులపైన వేటు పడుతుంది అనే ఒక సమాచారం బయటికి వస్తున్న నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ కొంత ఆందోళన గురవుతా ఉంది. సో రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల్లో ఏపీ పోలీస్ శాఖ పైన కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపిస్తుంది అనే ఒక చర్చ పోలీస్ వర్గాల్లో అయితే పోలీస్ వర్గాల్లో మాత్రం కలవరానికి కారణమైందని చెప్పవచ్చు సుభాన్. థ్యాంక్ యూ రమేష్.